తనపై విధించిన అనర్హత వేటుపై రాహుల్ గాంధీ స్పందించారు నేను జైళ్లకు భయపడను బెదరను అంటూ చెప్పారు ఆదాని మోడీ మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించినందుకు తనపై వేటు వేశారని రాహుల్ గాంధీ అన్నారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుందన్నారు ప్రజాస్వామ్యం ఈ దేశంలో చచ్చిపోయిందని సారీ చెప్పేందుకు తాను సవార్కర్ కాదని జీవితకాలం వేసినా భయపడనని పార్లమెంట్లో సభ్యత్వాన్ని పునరుద్ధరించడం కోసం పోరాటం ఆపనని స్పష్టం చేశారు తాను పార్లమెంట్లో ఉన్నా ప్రజల్లో ఉన్నా పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీని కూడా పార్లమెంట్ నుంచి సస్పెండ్ కి గురయ్యారు ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలైన పిటిషన్లపై పార్లమెంట్ ఇందిరాగాంధీని సస్పెండ్ చేసింది అయితే తాజా పరిణామాల మధ్య రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారనేదే అంశము ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నగా మిగిలిపోయింది ఈ లెక్కన ప్రస్తుతం రాహుల్ గాంధీ ముందున్న మార్గాలను ఓసారి పరిశీలిస్తే శిక్ష పడిన ప్రజా ప్రతినిధికి హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది ముందుగా రాహుల్ సూరత్ సెషన్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి తీర్పు అనుకూలంగా రాకపోతే గుజరాత్ హైకోర్టుకు వెళ్ళొచ్చు ఆర్టికల్ నూట ముప్పై ఆరు ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు రాహుల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సూరత్ కోర్టు తీర్పుని రద్దు చేయాలి రాహుల్ పోటీ చేయాలంటే సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను హైకోర్టులో సవాల్గా చేయొచ్చు స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు మొదట సూరత్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కేసు నుంచి విముక్తి లభించినా లేదా శిక్షణను తగ్గించినా పార్లమెంటు సభ్యత్వ పునరుద్ధరణ జరగదు దీనికోసం మళ్ళీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ నుంచి ఆయన ఈ శిక్షపై స్టే తెచ్చుకోవాలి ఈ మధ్యలో వైనాడులో ఎన్నికలు మొదలు ఈ స్థానం ఖాళీ అయిందని ఈసీ నిర్ధారించిన వెంటనే ఎన్నికలపై నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు ఈసీ నోటిఫికేషన్ ని కూడా కావాలంటే రాజ్యాంగ కోర్టులో సవాలు చేయొచ్చు ఆ స్థానం ఖాళీ అయిందని ఈసీ ప్రకటించిన వెంటనే రాహుల్ గాంధీ హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేసినా మళ్ళీ రాహుల్ సభ్యత్వం మాత్రం తిరిగి ఇవ్వడం కుదరదు కాకపోతే తన రాజకీయ భవిష్యత్తు మాత్రం కొంత మేరకు సర్దుకునే అవకాశం మాత్రం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల వాదన ఇకపై రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి